అందరు బట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు, ఆయన స్వస్థపరిచే దేవుడని గుర్తించి అందరినీ పిలిచారట. ఎంత మంచి మనసు అండి. ఓ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని ఈరోజు, మీలో ఎంతమంది కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చారు? చేతులు ఎత్తకండి లేండి. మీకు మీరు ఆన్సర్ చేయండి. ఈ ప్రజలకు ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన గుర్తుపట్టి ఏం చేశారట, అందరినీ పిలిచారట, హే కమ్ సిస్టర్ రండి, ఇదిగో ప్రభు మీకు రక్షణిస్తాడు, ఆయన విడుదలేస్తాడు, స్వస్థపరిస్తాడు, రండి. బ్రదర్ ఇంకెంతకాలం అలా తిరుగుతావు రోడ్ల మీద, రా ప్రభు వచ్చాడు, ఆయన మాటలు విను, ఆధ్యాత్మికంగా మేలు పొందు, స్వస్థత పొందు రా అని వీళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వారిని తోడుకుని వచ్చి వెళ్ళండి, ప్రభు పాదాల మీద పడండి, ఆయన వస్త్రభుజం ముట్టుకునండి, స్వస్థత పొందండి. ఎంత ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అలాంటి భారం మనలో ఉందా? 10 మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలనే భారం ఉందా? మన కుటుంబానైనా ప్రభు దగ్గరికి. ఆదివారం లేవగానే రే నేను వెళ్తున్నాను దేవుని మందిరానికి, ఇల్లు జాగ్రత్తగా తలుపులు వేసుకుని లోపలుండి టీవీ ఆన్ చేసుకుని ఏదో చూడండి రా అనేసి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే. ఏమండి నేను ఈ వారం వెళ్తాను, వచ్చేవారు మీరు వెళ్ళండి అని చెప్పి వంతులేసుకుని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే. అంటే కుటుంబం అంతా వచ్చేస్తే ఏమన్నా అయిపోద్దా? ఏమన్నా ఇబ్బంది అవుద్దా నీకు? వారానికి ఒకసారి వంతులేసుకుని వస్తున్నావు దేవుని మందిరానికి? మీ బంధువుల దగ్గర ఫంక్షన్లు అంటే అలాగే వంతులేసుకుని వెళ్తున్నారా? కట్టగట్టుకుని అందరూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. దేవుడు ఆ మాత్రం కూడా ఆ గౌరవాన్ని పొందుకునే దేవుడు కాదా ఆయన? నీ బంధువుల కన్నా ఎక్కువ కాదా దేవుడు? కొన్నిసారి ఆలోచించేయండి. ఎందుకు దేవుని కార్యాల పట్ల మనకు ఆసక్తి ఉండట్లేదు? కుటుంబాలు కుటుంబాలుగా దేవుని ముందరికి రావాలని ఆశ మనలో ఎందుకు లేదు? మనం వచ్చేటప్పుడు కనీసం ఒక్కరినైనా ఎందుకు ప్రోత్సహించి తీసుకురాలేకపోతున్నాం? మన ఇంటి ప్రక్కన ఉన్న విశ్వాసి ప్రభు మందిరానికి రావట్లేదు ఏదో కారణాన్ని బట్టి, అమ్మా సిస్టర్ గారు ఏంటండి కారణం ఎందుకు రావట్లేదండి అని కనుక్కొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి రెండమ్మా దేవుని మాటలు వినండి. దైవజనులు దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే అద్భుతాలు జరుగుతాయమ్మా, ఆశ్చర్యకారాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడమ్మా. దేవుని రూపంలోనికి ఆయన పోలికలోనికి మీరు మార్చబడుతుంటారు వాక్యం వింటూ ఉంటే. రండి అని ఇతరులను తీసుకొచ్చే భారం నీలో ఉందా? చాలాసార్లు ఆ భారం మనలో కొరబడుతుంది. చాలాసార్లు ఆధ్యాత్మికమైన కుంటితనంలో మనం ఉంటున్నాం. 10 మందిని ప్రభు దగ్గర నడిపించలేకపోతున్నాం. రాయలసీమ ప్రాంతంలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్పింది. అప్పుడు ఇంకా యూట్యూబ్ ఇంత ప్రాచుర్యంలోకి రాలా. ఇప్పుడంటే దేవుని కృపను బట్టి యూట్యూబ్లో దేశాలు ఖండాలు దాటి మనుషులందరూ దేవుని వాక్యం వింటున్నారు. నేను మొన్న కెనడా వెళ్ళినప్పుడు టొరంటోలో చాలామంది దేవుని పిల్లలు అనేక ప్రాంతాలను వెసిలి గారు మీరు ఇస్తున్న సందేశాలు లైవ్ సందేశాల ద్వారా మేము చాలా దేవుని పొందుతున్నామండి. యూట్యూబ్ వలన ఎన్నో విషయాలు దేవుని వాక్యాలు నేర్చుకుంటున్నామండి ప్రతి ఉదయం సాయంకాలం అని వాళ్ళందరూ చెబుతుంటే నేను చాలా ప్రభువును స్తుతించాను. ఎక్కడో రాజమండ్రిలో మనం లైవ్ ఇస్తూ ఉన్నామో ప్రపంచవ్యాప్తంగా కొన్ని 1000 కుటుంబాలు లైవ్లో కనెక్ట్ అయ్యి దేవుని మాటలు వింటున్నారు. అఫ్ కోర్స్ ఈ టైంలో కూడా చాలామంది ఆన్లైన్లో పాల్గొన్న దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే గమనించండి పిల్లలు, ఎందుకు మాట చెబుతున్నానంటే ప్రభువు మాటలు ప్రకటించే ఆ కృప అప్పుడు టీవీలో మాత్రమే వచ్చేవాడిని, బైబిల్ ఉండొచ్చిన కార్యక్రమం ద్వారా ఆయా ఛానల్లో వస్తుంటామే. ఆ ఛానల్ చూసి దేవుని వాక్యాన్ని విని ప్రభువును మరింతగా ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టింది. ఒకసారి నేను రాయలసీమ వెళ్ళినప్పుడు ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను ఒకసారి విశలను కలవాలని చెప్పి వచ్చాను. రాగానే మన టీమ్ సభ్యులు తీసుకొచ్చారు, రండి పర్వాలేదు అనగానే రాగానే ఒక సాక్ష్యం చెప్పింది. ఏమన్నా తెలుసా అన్న, ఒకప్పుడు నా బతికే ఎలాంటిదంటే కల్కి భగవాన్ అనే ఒక వ్యక్తి మన దేశంలో ఉన్నాడు. ఆ ప్రాంతాల్లో కల్కి భగవాన్, అమ్మ భగవాన్ అని వారి పేర్లు ఇంకా అక్కర్లేదు అని అందరికి తెలుసు. ఇక వాళ్ళు ఈ ప్రస్తుత తరంలో ఈ ప్రస్తుత దినాల్లో దేవుళ్ళు వాళ్లే, దేవుడే వారి రూపంలో, స్త్రీ పురుషులు ఆయన వాళ్ళ మిస్సెస్ గారు ఇద్దరు కూడా ఇద్దరు రూపంలో. వాస్తవానికి ఆయన ఒక ఎల్ఐసి ఆఫీసర్. ఆయన పేరు ఏదో ఉందనుకోండి, విజయ్ కుమార్ నాయుడు ఏదో ఉంది. ఆ తర్వాత ఆయన భగవాన్, కల్కి భగవాన్ అని పేరు పెట్టుకున్నాడు. ఎల్ఐసిలో వచ్చిన డబ్బులు సరిపోలేదు, ఇంకా బాగా డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాడో వెంటనే భగవానుడు రూపం ఎత్తాడు. ప్రజలందరూ కూడా విస్తారంగా వస్తూ ఉంటే ఈమె ఏం చేసిందో తెలిసి, ఒక యవనస్తురు, అన్మ్యారీడ్ గర్ల్, వివాహం ఇంకా అవ్వలేదు ఆ యవనస్తురాలకి, ఆమె ఊరూరు వెళ్ళి ఆ గ్రామాలన్నీ కూడా ఆ రోజుకు ఆ రోజు పని చేసుకుని కూలి పని చేసుకుని తీసుకొచ్చే వాళ్ళందరూ గ్రామాలు చాలా బీద గ్రామాలు, వాళ్ళందరితో చెప్పేది అమ్లారా అయలారా దేవుడు వచ్చాడు మన ప్రాంతాల్లోకి, మన మధ్యలోనే ఆయన ఉన్నాడు, మీరు ఆయన చూడకపోతే ఆయన పాదాలు పట్టుకోకపోతే మీ జీవితం వేస్ట్. 15,000 రూపాయలు పాదాలు టచ్ చేయడానికి, చెప్పండి ఎంత?
15,000 అలా టచ్ చేసి వచ్చేయడానికి పాదాలు. పర్వాలేదు, ఎంత కష్టపడైనా పర్లేదు, అప్పులు చేసినా పర్లేదు, ఆ దేవుడి పాదాలు తాకితే మీ పాపాలు పోతాయి, పుణ్యలోకాలు వస్తాయి, మేలులు జరుగుతాయి. బతిమాలి ఏడ్చి ఒప్పించి బస్సులు వేసుకుని తీసుకెళ్లేదట అలూరంలోంచి. అమ్మా భగవంతుడమ్మా ఒక్కసారి పట్టుకోండి అమ్మా పాదాలు, మీకు పుణ్యం వస్తుందామని చెప్పి అలా బస్సులు వేసుకుని తీసుకెళ్లేదట. 15 SBL కట్టించేది ఒక్కొక్కరితోటి. ఆ పాదాలలో ముట్టుకుని బయటకు వచ్చేసేవారు. తర్వాత మేలు జరిగిన తర్వాత సంగతి ఆమె చెబుతుంది, అయ్యా ఒకరోజు దేవుని వాక్యాన్ని విన్నాను, ప్రభువు నన్ను పట్టుకున్నాడు, యేసు ప్రభు ప్రేమ నేను అర్థం చేసుకున్నాను, మనల్ని చేసిన దేవుడు వేరు, మనం చేసుకున్న దేవుళ్ళు వేరనే విషయం నాకు చాలా అర్థమైపోయింది. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎంత దౌర్భాగ్యమైన పని చేశాను, నేను ఒక్కదానే వెళ్ళడం మాత్రమే ఎన్ని వందల మందిని బస్సులు వేసుకుని తీసుకెళ్ళాను అక్కడికి. ఒక్కసారి పట్టుకోండమ్మా, ఒక్కసారి ఆ పాదాలు పట్టుకోండమ్మా, 15,000 పర్లేదమ్మా, ఎక్కడో అప్పు చేసినా తీసుకొచ్చాను, అనేక మందిని ఇబ్బంది పెట్టి నా ద్వారా కొన్ని కోట్ల రూపాయలు అక్కడ ఒలికింపజేశానండి. కానీ ఇది నాకు అర్థమైంది, సత్యం నిజ దేవుడు సత్యదేవుడు మనిషి యొక్క హృదయంలో ఉండాలనుకుంటున్నాడని, ప్రాణం పెట్టిన దేవుడు మృత్యుందేడని యేసు ప్రభువుని తెలుసుకున్నానని ఆమె తెలిసి ప్రభువుని అంగీకరించింది. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా, కొన్ని సందర్భాల్లో అలాంటి విషయాల్లో కొంతమందికి ఉండే ఆసక్తి జీవం గల దేవుని విషయంలో మనకెందుకు లేదు. అలా అని చెప్పుడు పాదాలు పట్టుకోవడం 15,000, చేతులు పట్టుకోవడం 10,000, ఇలాంటి తెమ్మన్న ఉద్దేశం ఇక్కడ అలాంటివి ఏమక్కర్లా. ఎవరో ఫోటో దిగితే 10,000 వసూలు చేస్తున్నారట, మరి ఎవరో తెలియదు నాకు, ఎవరు అన్నారు మొన్న, అది నిజమో కాదో నాకు తెలియదు. ఒకవేళ నిజమే అయితే చాలా ఇబ్బందే, ఫోటోకు 10,000 పాస్టర్ గారట. మొన్న ఒక ఆయన అడుగుతున్న వెసిలి గారు మీతో ఫోటో దిగుతాను ఏమన్నా ఇవ్వాలండి అన్నాడు. అక్కర్లేదన్న పక్కన వచ్చి నిలబడి చక్కగా దిగన్న. ఇప్పటిదాకా నాతో కొన్ని వేల మంది ప్రజలు కొన్ని వేల సార్లు ఫోటోలు దిగి ఉంటారు. అలాంటి ఏదైనా పెట్టుంటేనే టాటా బర్లా వాళ్ళకి అప్లై చేసేవాడిని వాడికి, నేను టాటా బిర్లా అంబారే వాళ్ళకి నో, అలాంటి ఉద్దేశం మాకు లేదు. ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు, ఒకవేళ దిగితే చక్కగా దిగి స్నేహపూర్వకంగా ఒక ఒక బ్రదర్లీ లవ్ అంతే, సహోదరు ప్రేమ అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా, యేసు క్రీస్తు ప్రభు అడుగుతుందని హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. పౌలు అంటాడు మీ సొత్తును కాదు మిమ్మనే కోరుతున్నాను అన్నాడు. దేవుడు నామ స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. యేసు క్రీస్తు ప్రభు కావాల్సిన డబ్బు కాదు, నీ సొత్తు కాదు, ఆయన అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏం కోరుతున్నాడు, ఆయన హృదయాన్ని కోరుతున్నాడు, ఆయన హృదయాన్ని కోరుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభును గుర్తుపట్టి రండి, ఈయన స్వస్థపరిచే దేవుడు. వస్త్రపు చెంగును ముట్టుకున్న వారందరూ ఏమయ్యారట, స్వస్థత. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి ఆర్ సర్వింగ్. ప్రకటిస్తున్న యేసయ్య నామంలో ఇక్కడ ఎవరైతే ఈ రోజున అస్వస్థతతో కూర్చున్నారో, రుగ్మతలు బలహీనతతో కూర్చున్నారో, స్వస్థపరిచే దేవుడు నా యేసయ్య, ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఆమేన్. ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత, ప్రతి జబ్బు యేసు నామములో స్వస్థపరచబడును గాక. ప్రార్థన చేయడం మన బాధ్యత, అద్భుతాలు చేయడం ఎవరి బాధ్యత, యేసయ్య బాధ్యత. చేయి, ప్రార్థన చేయి. మన సహవాసులు ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు ప్రభు చేస్తున్నాడు. చాలామంది చెప్తూ ఉంటారు సాక్ష్యాలు, వెసలన్న ఇలాంటి పరిస్థితి వచ్చాను, దేవుని మందిరంలో ఆరాధిస్తూ ఉండగానే, ప్రభువును స్తుతిస్తూ ఉండగానే, మీరు ప్రార్థన చేస్తుండగానే అద్భుతం జరిగిందన్న. సాక్ష్యం చెప్పాలంటే భయం వేసి ముందుకు రాలేదు. పర్లేదులేమ్మా, ఇక్కడ చెప్పకపోయినా ఎక్కడైనా చెప్పు, పర్లేదు, దేవుని సాక్ష్యం, ప్రభు చేసిన మేలు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. ఎంత గొప్ప దేవుడు అని, ఎంత మహిమగల దేవుడు ఆయన. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.